హలో మై పీపుల్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బ్యూటీ ఛానల్. ఎవరికైతే 0% కెమికల్స్ ఉన్న షాంపూస్ యూస్ చేయటం ఇష్టం ఉంటుందో వాళ్ళకి, అండ్ ఆల్సో ఎవరికైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసే షాంపూస్ ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను 100% న్యాచురల్ కెమికల్ ఫ్రీ షాంపూ మీకు చూపించిపోతున్నాను. సో ఇదేమి నేను కనిపెట్టేసిన షాంపూ కాదు, మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ పేరెంట్స్ అందరూ యూజ్ చేసిన షాంపూనే. బట్ నేనేంటంటే ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ బట్టి అండ్ పొల్యూషన్ బట్టి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ దానిలో యాడ్ చేసి ఈ షాంపూని ప్రిపేర్ చేశాను. సో ఈ టాపిక్ లోకి వెళ్ళపోయే ముందు ఎవరైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ నోటిఫికేషన్ బెల్ అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఎవరికైతే ఈ టాపిక్ చూడాలి అనుకుంటున్నారో కంటిన్యూ చేయండి. ఈ న్యాచురల్ షాంపూలో 5 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి అందరికి తెలిసిన విషయమే, కుంకుడుగా యూజ్ చేస్తున్నాము. సెకండ్ వచ్చేసి సీకాకాయ్, థర్డ్ వచ్చేసి ఆమ్లా వాడతాము, ఫోర్త్ వచ్చేసి హైబిస్కస్ లీఫ్ మందారు లీవ్స్ వాడతాము, అండ్ ఫిఫ్త్ వచ్చేసి అవిస గింజలు ఫ్లాక్స్ సీడ్స్ వాడుతున్నాము. సో ఫస్ట్ అసలు మనం కుంకుడుగా ఎందుకు వాడతామో తెలుసుకుందాం. అందరికీ తెలిసిన విషయమే బట్ ఇంకోసారి బ్రీఫ్ గా చెప్తున్నానంతే. సో కుంకుడుగా యూజ్ చేయటం వల్ల మనకి డాండ్రఫ్ పోతుంది, డెడ్ స్కిన్ పోతుంది, అంతేకాకుండా హెయిర్ చాలా షైనీగా స్మూత్ గా కూడా ఉంటుంది. బట్ నేను ఇంతకు ముందు తెలియనప్పుడు నేను ఇచ్చే కంప్లైంట్ అండ్ చాలా మంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే ఎక్కువ కుంకుడుగా వాడటం వల్ల హెయిర్ చాలా రఫ్ అయిపోతుంది, డామేజ్ అవుతుంది అని. మనకి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఇంతకు ముందు రోజుల్లో మన పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వీక్ ఒకసారి అలా హెయిర్ వాష్ చేసేవాళ్ళు, అండ్ ఎలాంటి హెయిర్ స్టైలింగ్స్ అండ్ హీట్ ఇలాంటివి పెట్టేవాళ్ళు కాదు. బట్ మనం వచ్చేసి వారానికి 3 times 2 times అలా హెయిర్ వాష్ చేస్తున్నాము, అండ్ ఎక్కువగా హెయిర్ కి ఆయిలింగ్ అనేది అప్లై చేసే టైం కూడా మనకు ఉండదు. బట్ వాళ్ళు ఏంటంటే హెయిర్ ఆయిల్ అలా ఉంచేసుకోవటము, ఎక్కువ సేపు ఉంచుకోవటం అలా చేయటం వల్ల వాళ్ళకి హెయిర్ కి కుంకుడుగా యూజ్ చేసినా కూడా హెయిర్ అనేది రఫ్ అవ్వదు. ఇంకోటి వాళ్ళకి అప్పట్లో మనకి ఇప్పుడున్నంత పొల్యూషన్ లేదు కాబట్టి అంతగా హెయిర్ అన్నది రఫ్ అయ్యేది కాదు. బట్ మనకేంటంటే ఇప్పుడు లాట్ ఆఫ్ పొల్యూషన్ ఉండటం వల్ల కూడా హెయిర్ రఫ్ అవుతుంది. ఎక్కువ కుంకుడుగా యూజ్ చేయటం వల్ల కూడా అందుకోసం మనకి క్లైమాటిక్ చేంజెస్ వల్ల, ఈ పొల్యూషన్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకి హెయిర్ రఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువసార్లు కుంకుడుగా వాడాల్సి వస్తుంది కదా 2-3 times హెయిర్ వాష్ అంటే. అందుకని దీనిలో మనం ఇంకా యాడ్ ఆన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేయటం వల్ల మన హెయిర్ అన్నది రఫ్ అవ్వకుండా మనకి యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మనం షీకాకా యూస్ చేస్తున్నాము. షీకాకాయ ఇంతకు ముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఓన్లీ పసిపిల్లలకి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. ఎందుకు పసిపిల్లలకి యూజ్ చేసేవాళ్ళు అంటే మనకి తెలిసిన విషయం ఏంటి, షీకాకాయ వల్ల కళ్ళు మండవు, అండ్ దాని వల్ల కూడా కొంచెం నురుగు వస్తుంది కాబట్టి వాళ్ళకి స్కాల్ప్ క్లీన్ అయిపోతుంది కాబట్టి షీకాకాయ యూజ్ చేస్తారని మనం అనుకుంటాము. బట్ దానిలో ఉన్న దాగిన సీక్రెట్ ఏంటి అంటే సీకాకాయ వల్ల మన హెయిర్ కి చాలా యూజెస్ ఉన్నాయి. సీకాకాయలో చాలా విటమిన్స్ కూడా ఉన్నాయి. సీకాకాయలో ఏ విటమిన్ ఉంది, డి విటమిన్ ఉంది, ఇ విటమిన్ ఉంది, సి విటమిన్ ఉంది, కే విటమిన్ ఉంది. ఇన్ని విటమిన్స్ ఉండటం వల్ల మనకి పసిపిల్లలు అప్పటి నుంచి వాళ్ళు ఇంటేకే కాకుండా అవుట్ సైడ్ నుంచి కూడా ఈ విటమిన్స్ అన్ని వాళ్ళకి ఇవ్వటం వల్ల చిన్నప్పుడే మన హెయిర్ చాలా హెల్దీగా వస్తే ఆ హెల్దీ హెయిర్ అన్నది మనకి చాలా ఎక్కువ నాళ్ళు లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది కాబట్టి సీకాకాయ యూజ్ చేసేవాళ్ళు. జనరల్ గా చిన్నపిల్లలు ఇంటేక్ వాళ్ళు ఎన్ని విటమిన్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి అరాయించుకునే శక్తి ఎక్కువ ఉండదు కాబట్టి బయట నుంచి కూడా విటమిన్స్ అన్నవి ఇచ్చేవాళ్ళు. అందుకని కూడా సీకాకాయ యూజ్ చేసేవాళ్ళు. సీకాకాయలో ఏ విటమిన్, సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ ఉంటుందని చెప్పాను కదా. సో డి కాకుండా వేరే విటమిన్స్ అన్ని కూడా మన హెయిర్ హెల్దీగా ఉండటానికి, షైనీగా ఉండటానికి, అండ్ ఆల్సో రూట్ దగ్గర చాలా టైట్ గా ఉండటానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా మన రూట్ దగ్గర హెయిర్ టైట్ గా పట్టి ఉండటానికి మనకు యూజ్ అవుతుంది. డి విటమిన్ వల్ల మాత్రం చాలా ఇంపార్టెంట్ యూజ్ ఒకటి ఉంది. ఏంటి అంటే మన హెయిర్ లో అలపీషియా వస్తుంది. అలపీషియా ఏంటంటే లాట్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనమాట. ఒక్కొక్కసారి ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుందో కూడా తెలీదు, కుచ్చులు కుచ్చులు ఊడిపోవటం అంటారు కదా, ఇలా పట్టుకుంటేనే హెయిర్ ఇలా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి హెయిర్ ఫాల్ అయినప్పుడు డి విటమిన్ కానీ మన హెయిర్ కి ఇస్తే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మీకు ఎప్పుడైనా విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుంటే మీరు ఒకవేళ టెస్ట్ చేయించుకుంటే, విటమిన్ టెస్ట్ చేయించుకుంటే మీకు కానీ డి విటమిన్ డెఫిషియన్సీ ఉందంటే అందువల్లనే మీకు హెయిర్ ఫాల్ అన్నది అవుతుందని. మనకి ఎప్పుడైతే డి విటమిన్ హెల్దీగా ఉంటుందో హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఒకవేళ మనం డి విటమిన్ కోసం సన్ లైట్ లో వాక్ చేద్దాము అనుకుంటే ఈ హార్ష్ యూవీ రేస్ వల్ల మన స్కిన్ మీద ర్యాష్ రావటం, డామేజ్ అవటం,
ట్యాన్ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఆల్టర్నేటివ్ గా శీకాకాయ లాంటి డి విటమిన్ రిచ్ ఇంగ్రీడియంట్స్ హెయిర్ కి అప్లై చేయటం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అన్నది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా గురించి తెలుసుకుందాం. ఆమ్లా వల్ల కూడా మన హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా రిడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ యూజ్ కూడా ఉంది ఆమ్లా వల్ల. అది ఏంటి అంటే మనకి ప్రీ మెచ్యూర్ హెయిర్ గ్రే అన్నది రిడ్యూస్ అయిపోతుంది. ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేనింగ్ అంటే ఏంటి అంటే మనకి చాలా చిన్న వయసులోనే వైట్ హెయిర్ అన్నది వచ్చేస్తూ ఉంటుంది మనకి విటమిన్ డెఫిషియన్సీ వల్ల, అండ్ ఆల్సో మెలనిన్ అన్నది ప్రాపర్ గా ప్రొడక్షన్ అవ్వకపోవటం వల్ల చాలా చిన్న వయసులో హెయిర్ వైట్ అవ్వటం అండ్ ఆ వైట్ హెయిర్ అన్నది ఎక్కువ అయిపోతూ ఉండటం అలాంటి ప్రాబ్లం వస్తుంది. సో ఈ ఆమ్లా తీసుకోవటం, ఇంటేక్ తీసుకోవటం వల్ల లేకపోతే ఎక్స్టర్నల్ గా ఇవ్వటం వల్ల మనకి ఆ మెలనిన్ పిగ్మెంట్ అన్నది స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అవ్వటం వల్ల మనకేంటంటే మన హెల్దీ హెయిర్, మన ప్రాపర్ హెయిర్ కలర్ ఏది అంతే ఉంటుందో అదలా ఎక్కువ రోజులు స్టేబుల్ అవడానికి మనకి యూజ్ అవుతుంది. సో మెలనిన్ పిగ్మెంట్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు బయట విజిబుల్ గా కనిపించే మన స్కిన్ కలర్ కానీ హెయిర్ కలర్ కానీ ఆ కలర్ అన్నది ఈ మెలనిన్ పిగ్మెంట్ వల్లే వస్తుంది. సో ఈ మెలనిన్ పిగ్మెంట్ ఎప్పుడైతే చాలా యాక్టివ్ గా ఉంటుందో అప్పుడు మన హెయిర్ అన్నది మన ఒరిజినల్ హెయిర్ కలర్ లో ఉంటుంది, హెయిర్ గ్రేయింగ్ అన్నది అవ్వకుండా, అండ్ స్కిన్ మీద కూడా ఎలాంటి ప్యాచెస్ లాగా రాకుండా నీట్ గా ఈవెంట్ టోన్ ఉండాలి అంటే మనకి ప్రొడక్షన్ అన్నది ప్రాపర్ గా అవ్వాలి. సో ఈ ప్రొడక్షన్ అన్నది, ఈ మెలనిన్ పిగ్మెంట్ ప్రొడక్షన్ అన్నది ప్రాపర్ గా అవ్వటానికి ఆమ్లా చాలా బాగా యూజ్ అవుతుంది, అది ఇంటేక్ తీసుకున్నా ఎక్స్టర్నల్ గా తీసుకున్నా కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లాక్స్ సీడ్స్ ఎందుకు తీసుకున్నామో తెలుసుకుందాం. సో ఫ్లాక్స్ సీడ్స్ లో నేను ఆల్రెడీ ఇన్ డీటెయిల్ గా చెప్పాను, నా హెయిర్ షేర్ మాస్క్ అనే ఒక వీడియోలో ఇన్ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ బ్రీఫ్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవటం వల్ల వచ్చే యూజెస్ ఏంటి అంటే దానిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండటం వల్ల మన హెయిర్ చాలా షైనీగా ఉంటుంది, అండ్ ఆల్సో చాలా స్మూత్ అవుతుంది. మనకు ఒకవేళ కుంకుడుగాయ వల్ల హెయిర్ ఏదైనా రఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మనం ఫ్లాక్స్ సీడ్స్ అనేవి తీసుకోవటం వల్ల అలా మన హెయిర్ రఫ్ అవ్వకుండా అండ్ ఎలాసిటీ చాలా బాగా ఉండి చాలా సిల్కీగా మన హెయిర్ ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హైబిస్కస్ లీవ్స్, మందారాకులు. సో మందారాకులు తీసుకోవటం వల్ల కూడా మన హెయిర్ చాలా స్మూత్ ఉంటుంది అండ్ చాలా షైన్ కూడా ఉంటుంది, కాబట్టి మనం మందారాకు కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో కూడా మనం ఇప్పుడు ఈ షాంపూ అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాసెస్ కోసం శీకాకాయ, కుంకుడుకాయ అండ్ ఆల్సో ఆమ్లా మూడు కూడా సేమ్ అమౌంట్ లో తీసుకోవాలి. నేను వచ్చేసి ఈ బౌల్ కి 1 inch కిందకి తీసుకున్నాను మూడు కూడా. వీటికి 2 spoons ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ సరిపోతాయి. ఒకవేళ మీరు ఇలాంటి బౌల్స్, 2 bowls అలా తీసుకుంటే శీకాకాయ, కుంకుడుకాయ అండ్ ఆమ్లా, అప్పుడు మనం 4 spoons ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. వీటికి మనం మందారాకు వచ్చేసి 2 handfuls ఆఫ్ మందారాకు తీసుకోవాలి. నేను ప్రాపర్ వాష్ చేశాను వీటిని, ఇలాగ 2 handfuls ఆఫ్ మందారాకు తీసుకోవాలి. సో మందారాకు కాకుండా వేరే 4 ingredients కూడా ముందు మిక్స్ చేసేసి దానిలో 1 liter ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో వాటర్ ఏంటంటే నేను 1 bowl తీసుకున్నారు కదా ప్రతి ఒక్కటి, దాన్ని బట్టి 1 liter తీసుకున్నా. ఒకవేళ 2 bowls అలా తీసుకుంటే మీరు అప్పుడు 2 liters అలా తీసుకోవాలి. అలా మీరు అమౌంట్ మెజర్ చేసుకోండి. సో ఇదంతా కలిపి మనం 8 to 10 hours సోక్ చేయాలి. సోక్ చేసిన తర్వాత అప్పుడు మనం బాయిల్ చేయాలి. నేను ఆల్రెడీ నిన్న నైట్ సోక్ చేసేసాను, ఇలా సోక్ చేసేసాను ఈ కంటైనర్ లో. ఇలా సోక్ చేసేసింది ఉంది కదా, ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం 15 to 20 minutes మనం బాగా దీన్ని బాయిల్ చేయాలి. ఈ వాటర్లో నేను మందారాకు కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 15 to 20 minutes ఉంచుకోవాలి. సిమ్లో హైలో అలా చేంజ్ చేస్తూ 15 to 20 minutes ఉంచుకోవాలి. కదుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడినట్టు అయిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలి. 20 minutes ఉంచేసిన తర్వాత ఇలా మందారాకు కూడా బ్రౌన్ షేడ్ లోకి వచ్చేసింది చూసారా. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత ఇది కూల్ అయ్యేదాకా వదిలేసేయాలి. కంప్లీట్ గా కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం కుంకుడుగాయలో సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ని తీసేయాలి. చాలా సాఫ్ట్ అయిపోవటం వల్ల ఈజీగా ఇలా సీడ్ వచ్చేస్తుంది. ఇలా మొత్తం కుంకుడుగాయల సీడ్స్ తీసేసిన తర్వాత ఇలా క్వీజ్ చేసుకోవాలి.
బాగా క్విజ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా ఫోమ్ లాగా వస్తుంది. మొత్తం లోపల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా క్విజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా వచ్చిన డస్ట్ మొత్తం తీసేసేయాలి. తీసేసిన తర్వాత కూడా మొత్తం మనం వడగట్టేయాలి. డస్ట్ అంతా తీసేసి వడగట్టుకున్నాక చూసారా ఎంత ఫోమీగా ఉందో. సో నేను దీంతో హెయిర్ వాష్ చేసుకొని మీకు రిజల్ట్ చూపిస్తాను. ఆఫ్టర్ హెయిర్ వాష్ మై హెయిర్ చూసారా ఎంత షైన్ ఉందో. సో ఈ షాంపూ వచ్చేసి మనకి 7 డేస్ అంటే 1 వీక్ దాకా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. బట్ గ్లాస్ వాట్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ వాట్లో కానీ స్టోర్ చేయండి. స్టీల్ వాట్లో స్టోర్ చేయొద్దు. అండ్ రిఫ్రిజిరేటర్ చేసుకుంటే మనకి చాలా ఫ్రెష్ గా ఉంటుంది 7 డేస్ కూడా. సో ఈ స్పెసిఫిక్ షాంపూ యూజ్ చేయటం వల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఫ్రీజినెస్ కంట్రోల్ అవుతుంది. అండ్ మనకి ఫాలికల్స్ దగ్గర హెయిర్ చాలా టైట్ అయ్యి గ్రిప్ చాలా బాగుంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ అన్నది మనకు అస్సలు అవ్వదు. బట్ ఏంటంటే ఈ షాంపూ యూజ్ చేసినప్పుడు మనకి లిటిల్ గా ట్యాంగిల్స్ అయితే పడతాయి. వెన్ కంపేర్ టు మీరు ఏదైనా స్పెసిఫిక్ ట్యాంగిల్ ఫ్రీ షాంపూస్ యూజ్ చేస్తుంటే అంత మంచిగా ట్యాంగిల్స్ అయితే కంప్లీట్ జీరో అయిపోతాయి అని మాత్రం నేను చెప్పట్లేదు. బట్ మనకు కంప్లీట్ గా హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు చిక్కు తీసుకుంటే మాత్రం మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. ఎందుకంటే మనకి ఫాలికల్స్ దగ్గర మనం టైట్ చేస్తున్నాం కాబట్టి హెయిర్ ని, మనకి హెయిర్ ఫాల్ అనేది మాత్రం అవ్వదు. బట్ లిటిల్ గా అయితే ట్యాంగిల్స్ అయితే ఉంటాయి. సో ఇదొచ్చేసి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లలకి బిలో 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కుంకుడుకాయని అవాయిడ్ చేసి వేరే 4 ఇంగ్రీడియంట్స్ తో దీన్ని ప్రిపేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కుంకుడుకాయ వేస్తే కళ్ళు మండుతాయి కాబట్టి కుంకుడుకాయ అవాయిడ్ చేసినా మనకి శీకాకాయ వల్ల నురుగు వస్తుంది అండ్ ఆల్సో స్కాల్ప్ క్లీన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కుంకుడుకాయ అవాయిడ్ చేసి యూజ్ చేసేయచ్చు. పసిపిల్లలకి, అప్పుడే పుట్టిన పసిపిల్లలకు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది జీరో కెమికల్ కాబట్టి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను మా సిస్టర్ దగ్గర చూశాను, తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏది యూజ్ చేయాలన్నా కూడా అమ్మో దీనిలో కెమికల్స్ ఉన్నాయేమో, బేబీకి ఏమన్నా ప్రాబ్లం ఏమో అని టెన్షన్ పడిపోతూ ఉండేది. అలాంటి వాళ్ళకు కూడా ఈ షాంపూ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే జీరో కెమికల్స్ కాబట్టి. సో ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలానే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షాంపూస్, అలోవెరా షాంపూస్ అలాంటివి అండ్ ఫేస్ కి ఇలాంటి వీడియోస్ అన్ని మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ నోటిఫికేషన్ బెల్ అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. బై ఫర్ నౌ.